कितना जोर का लगता है चाहता ना उधर ये जेल है ना సంవత్సరమైంది ఎక్కడి నుంచో వచ్చాడు ఇల్లు కట్టేసాడు ఇప్పుడు టవర్ పెట్టాలంటున్నాడు మేము ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు ఇంతకు ముందు కూడా ఒక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది ఒక ఎంఆర్ఓ దాకా కూడా వెళ్ళింది అప్పుడు అంత పేపర్లకు ఇచ్చి అంత అయిపోయింది ఇప్పుడు ఆయన ఏదో హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడంట ఆర్డర్ మా పర్మిషన్ లేకుండా ఎవరిస్తారు వాళ్ళకి ఆర్డర్ ఎట్ట తెచ్చుకున్నాడు మొదట అది కేసు అది అసలుకి మా పర్మిషన్ లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి తెచ్చినాడు ఆయన ఎట్టిస్తారు ఆర్డర్ ఎవరైనా ఎట్ట ఒప్పుకుంటారు దానికి సమాధానం చెప్పాలి ఆయన వచ్చి టవర్ అయితే పెట్టడానికి వీల్లే సార్ అదేమన్నా అంటే మమ్మల్ని అందరిని చంపేశామని పెట్టుకోమనండి ఈ వీధంతా కబ్జాలు చేయడానికి ఉన్నట్టుంది ఈయన ఆల్రెడీ అక్కడిక్కడ కబ్జాలు చేసిన క్యాండిడేట్ ఈయన అంతా ఇప్పుడేం ప్రత్యేకమేం కాదు ఆయన రసూల్ సాహెబ్ అయిన పేరు షేక్ పట్టాను రసూల్ సాహెబ్ ఉంది ఇది చాలా గొడవలు సంవత్సరం నుంచి కూడా అవుతా ఉన్నాయి ఆరు నెలల నుంచి భలే గొడవలు అవుతున్నాయి అయినా కానీ ఆయన తినట్లే మా పర్మిషన్ లేకుండా ఆర్డర్ ఇంతమంది పర్మిషన్ లేకుండా ఆర్డర్ వివరిస్తారండి వాడికి ఉంది పిల్లగాయలు హెల్త్ పరంగా కానీ మా పరంగా కానీ ఉంది వాళ్ళేస్తే మేము రోగాలతోనే బాధపడుతున్నాం ఇంకా టవర్లు పడి దాని నుంచి ఆ కిరణాల వల్ల వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావా గ్యారంటీ ఏముంది ఎక్కడ సెల్ ఫోన్ టవర్లు ఎక్కడన్నా ఆయన పొలాల్లో కొని స్థలము ఆడ కట్టుకొని అక్కడి నుంచి డబ్బులు సేకరించాలి ఆయన ఇళ్ల మొత్తం వచ్చి టవర్ పెడతారండి ఎవరు ఊరుకుంటారు.